ఎల్ఆర్ఎస్పై బీఆర్ఎస్ పార్టీ ఆందోళన పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు ఆందోళన బాటపట్టారు. ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఛార్జీలు లేకుండా ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్లో జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నిరసనల్లో ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొంటున్నారు. రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు ఆర్డీఓలకు వినతిపత్రాలు ఇవ్వనున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, సీతక్క మాట్లాడిన మాటలను గుర్తు చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఎల్ఆర్ఎస్పై బీఆర్ఎస్ పార్టీ ఆందోళన పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు ఆందోళన బాటపట్టారు. ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఛార్జీలు లేకుండా ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్లో జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నిరసనల్లో ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొంటున్నారు. రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు ఆర్డీఓలకు వినతిపత్రాలు ఇవ్వనున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, సీతక్క మాట్లాడిన మాటలను గుర్తు చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి సవీన్, తెలంగాణ వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని ధర్నా చేపట్టారు బీఆర్ఎస్ నేతలు, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ స్కీమ్ ను తీసుకొచ్చినప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కీలక మంత్రులుగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంపై హైకోర్టులో కేసు వేశారు. అదేవిధంగా మంత్రులుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, సీతక్క ఎల్ఆర్ఎస్ కు వ్యతిరేకంగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ అనేది ఉండదంటూ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న నేతలు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎల్ఆర్ఎస్ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని చూస్తుంది. తద్వారా రాష్ట్ర ఖజానాకు 20,000 కోట్ల ఆదాయాన్ని నింపుకోవాలనే ప్రయత్నం చేస్తుందంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. దానికి నిరసనగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు ఆర్డీఓ నియోజకవర్గ కేంద్రాల్లో ఆర్డీఓలకు వినతి పత్రాలు ఇవ్వాలంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద జల్లేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది. ముఖ్యంగా ఎల్ఆర్ఎస్ పథకంపై పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ఎల్ఆర్ఎస్ ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి రాష్ట్ర ఖజానాను నింపుకునే ప్రయత్నం చేస్తుందంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తూ ఈ రోజు హైదరాబాద్ తో సహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేయాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ కార్యాలయం వద్ద హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నా కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు ఆర్డీఓ కార్యాలయాల వద్ద వినతి పత్రాల ఇచ్చే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ పెట్టుకుంది. ముఖ్యంగా ఎల్ఆర్ఎస్ ను అమలు చేయకుండా, ఎల్ఆర్ఎస్ ద్వారా ప్రజల వద్ద ఫీజులు వసూలు చేయకుండా ఎల్ఆర్ఎస్ పథకాన్ని తీసివేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. మేము అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకలాగా వ్యవహరించింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్ఆర్ఎస్ ను అమలు చేయాలని చూస్తుందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అనే అంశంపైనే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ధర్నాలకు, ఆందోళనలకు పిలుపునిచ్చిన పరిస్థితి మనకు కనబడుతోంది.
ఎల్ఆర్ఎస్ పై బీఆర్ఎస్ పార్టీ ఆందోళన పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు ఆందోళన బాటపట్టారు. ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఛార్జీలు లేకుండా ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నిరసనల్లో ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొంటున్నారు. రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు, ఆర్డీఓలకు వినతి పత్రాలు ఇవ్వనున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమిటిరెడ్డి, సీతక్క మాట్లాడిన మాటలను గుర్తు చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్లు అందిస్తారు. చెప్పండి రాజు. రైట్ మాధురి, ప్రస్తుతం మనం జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద ఉన్నాం. ముఖ్యంగా గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎల్ఆర్ఎస్ పథకాన్ని తీసుకువచ్చింది. లేఅవుట్లు సరిగా లేనటువంటి, ప్రభుత్వ అనుమతి పొందనటువంటి ప్లాట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పూర్తిగా ప్రభుత్వ అనుమతులు తీసుకోవడానికి కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు ముఖ్యంగా ఎల్ఆర్ఎస్ పథకాన్ని తీసుకువచ్చింది. దాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. అదే సమయంలో కూడా కొంత దానికి సంబంధించినటువంటి చలానాలు కట్టినప్పటికీ కూడా దాన్ని నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గత ప్రభుత్వం. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఈ యొక్క ఎల్ఆర్ఎస్ అని మరోసారి తెరపైకి తీసుకువచ్చింది. పూర్తి స్థాయిలో ఈ ఎల్ఆర్ఎస్ దాదాపు 25 లక్షల కుటుంబాలకు భారం కానుంది. ముఖ్యంగా ఇప్పటికే ఈ యొక్క ఎల్ఆర్ఎస్ ప్లాట్లకు సంబంధించి ఇవి పూర్తి స్థాయిలో ఈ ఎల్ఆర్ఎస్ కట్టాల్సి వస్తే కూడా ప్రభుత్వానికి దాదాపు 20,000 కోట్ల రూపాయలు కూడా అదనంగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉన్నటువంటి, ప్రస్తుతం మంత్రులుగా కొనసాగుతున్నటువంటి భట్టి విక్రమార్క కావచ్చు, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్కలు చేసినటువంటి వ్యాఖ్యలు ఎల్ఆర్ఎస్ను, అలాగే టీఆర్ఎస్ను నో టీఆర్ఎస్ నో ఎల్ఆర్ఎస్ అనేటటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాంతోపాటుగానే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా కోర్టు మెట్లెక్కడం కూడా జరిగింది. ఈ ఎల్ఆర్ఎస్ను నిలిపివేయాలంటూ కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా వారు ఇచ్చినటువంటి హామీలను కావచ్చు, అలాగే ఈ ఎల్ఆర్ఎస్ పూర్తిగా రద్దు చేస్తామనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా మాట మార్చారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు మరికాసేపట్లోనే ఈ యొక్క జీహెచ్ఎంసీ కార్యాలయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ఈ యొక్క ధర్నా చేయనున్నారు. రేపు కలెక్టర్లకు వినతి పత్రాలను అందించనున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం మనం జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద ఉన్నాం. ముందస్తుగానే ఈ యొక్క కార్యాలయం ముట్టడికి బీఆర్ఎస్ నేతలు వస్తున్నారనేటటువంటి సమాచారంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ యొక్క జీహెచ్ఎంసీ కార్యాలయం వద్దకు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే, సిటీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ కూడా చేరుకున్నారు. వారి కార్యకర్తలతో పాటు ఇక్కడికి చేరుకోనున్నారు. వీరితో పాటుగానే కీలక నేతలు కూడా ఈ యొక్క ముట్టడికి రానున్నారు, ఇక్కడ నిరసన చేయనున్నారు. ముఖ్యంగా ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలి, ఎల్ఆర్ఎస్ను ప్రజలకు ఉచితంగా అందించాలనేటటువంటి డిమాండ్ చేస్తూ కూడా బీఆర్ఎస్ ఇవాళ ధర్నాకు పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఈ యొక్క నిరసన కొనసాగనుందనే చెప్పుకోవాలి. దీంతోపాటుగానే పూర్తి స్థాయిలో ఇక్కడ జీహెచ్ఎంసీతో పాటు హెచ్ఎండిఏ కార్యాలయ వద్ద కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ముఖ్యంగా దాదాపు ఈ యొక్క ఎల్ఆర్ఎస్లు కట్టవలసి వస్తే మాత్రం రాష్ట్ర ప్రజల మీద, ముఖ్యంగా ఈ యొక్క ప్లాట్లు కొనుగోలు చేసినటువంటి వారు ఎవరైతే ఉంటారో స్థిరాస్తిదారులు, వారికి మీద అదనపు భారం పడనుంది. ముఖ్యంగా ఈ యొక్క ప్లాట్లు చేసే ముందే ప్రభుత్వం వద్ద అనుమతి తీసుకుంటే ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఈ యొక్క పూర్తి స్థాయిలో పన్ను చెల్లించేవారు ప్రభుత్వానికి కూడా. అయితే అటువంటి ఈ యొక్క పూర్తి స్థాయిలో కూడా అనుమతులు పొందకుండా లేఅవుట్లు చేసినటువంటి ప్లాట్లను విక్రయించడం ద్వారా ఈ యొక్క సమస్య తలెత్తుతూ ఉంది. ముఖ్యంగా ఈ ఎల్ఆర్ఎస్ను అమలు చేయడం ద్వారా కూడా ఈ యొక్క ప్రజల మీద అదనపు భారం పడేటటువంటి అవకాశం ఉంది. దాదాపు 25 లక్షల కుటుంబాల మీద ఈ యొక్క భారం పడనుందంటూ కూడా బీఆర్ఎస్ నేతలు నిరసన చేస్తూ ఉన్నారు. మరికాసేపట్లోనే ఈ యొక్క కార్యాలయానికి చేరుకొని కూడా వారి యొక్క నిరసన వ్యక్తం చేయనున్నారు. గతంలో ఇచ్చినటువంటి, ముఖ్యంగా ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నది ఏంటంటే, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద ఇచ్చినటువంటి హామీల అమలుకు సంబంధించి ఖజానా ఖాళీ అయింది అనేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మరో ప్రజల నుంచి ఈ యొక్క పన్నులు అదనంగా దాదాపు 20,000 కోట్ల పన్నులను కూడా ఈ ఎల్ఆర్ఎస్ రూపంలో కూడా ప్రభుత్వం
ప్రభుత్వం ఆర్జించాలనేటటువంటి ఉపాయం వ్యూహం పన్నింది అనేటటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క నిరసనలు కార్యక్రమాలు చేపట్టనున్నారు బీఆర్ఎస్ నేతలు అనేది అయితే చెప్పుకోవాలి మాధురి. రైట్, థ్యాంక్ యూ రాజు.